దేవుని ఘనమైన నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించేదను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చును గాక. ఆమేన్. ఒకని తల్లి వానిని ఎలా ఆదరిస్తుందండి? తల్లి తన చంటి బిడ్డను తన కౌగిట్లో ఎత్తుకొని ఆ చంటి బిడ్డ కొంచెం మేడిస్తే వెంటనే ఎత్తుకొని తనను లాలిస్తూ తనను ఆడిస్తూ తనను మోస్తూ అటు ఇటు ఊపుతూ తనను ఎలా లాలిస్తుందో ఎలా ఆదరిస్తుందో ఆ దుఃఖం మానే వరకు తన పడాల్సిన ప్రయాసంతా ఒకవైపు పాలిస్తూ ఉంది, మరొక వైపు నుండి ఏదో అటు ఇటు ఆడిస్తూ ఉంది, లేచి నిలబడుతూ ఉంటుంది, అటు ఇటు నడుస్తూ ఉంటుంది, అవి ఇవి చూపిస్తూ ఉంటుంది. ఎలాగలా ఆ తల్లి ఏడుస్తున్న ఆ బిడ్డను ఆదరిస్తూ ఆ బిడ్డను ఓదారుస్తూ ఆ బిడ్డను నిద్రపుస్తూ ఉంటుంది, ఆ నవ్విస్తూ ఉంటుంది, ఆ బిడ్డను ఎంతో సంతోషపెడుతూ ఉంటుంది. నిజంగా ఒక తల్లి తన బిడ్డ పట్ల ఏ విధమైన ఆదరణ చూపుతుందో చూశారా? ఏడుస్తున్న బిడ్డను నవ్విస్తూ, ఏడుస్తున్న బిడ్డను ఆదరిస్తూ, ఏడుస్తున్న బిడ్డను లాలిస్తూ ఎంత కష్టపడుతుందో ఆ తల్లి. తల్లి ఒక బిడ్డను తన బిడ్డను ఏ విధంగా ఆదరిస్తుందో మన ప్రభువులు వారు ఈ రోజున మనతో అంటున్నారు, నేను మిమ్మును అలా ఆదరిస్తాను. ఎంత అద్భుతమైన ఆదరణ అండి, ఎంత అద్భుతమైన ఆదరణ. మన దేవుడిచ్చే ఆదరణ ఎక్కడ దొరకదు. ఇంకో మాటలో చెప్పాలంటే తల్లి కూడా కొంతవరకే ఆదరించగలదు, కొన్ని సంవత్సరాల వరకే ఆదరించగలదు, కానీ మన దేవుడు మన జీవితకాలమంతా మనల్ని ఆదరించగలిగిన దేవుడు. మనల్ని దుఃఖములో ఉన్న మనల్ని ఆనందపెట్టగలడు. బాధల్లో కష్టాల్లో నలిగిపోతూ టెన్షన్ పడుతున్న మనకు ఆ టెన్షన్ ఫ్రీ చేసి ఆ బాధ నుండి విడిపించగలడు. ఎన్నో రీతులుగా మనకు సహాయం చేయగలడు. ఎక్కడైతే మనం అవమానపరచబడ్డామో అక్కడే మనకు సన్మానం కలిగేటట్టు చేయగలడు. ఎక్కడైతే నిందించబడ్డామో అక్కడే జనాలు మనల్ని గౌరవించేటట్టుగా, ఎక్కడ చులకన చేయబడ్డామో అక్కడే జనాలు మనల్ని గౌరవప్రదంగా నిలబెట్టేటట్టుగా దేవుడు మనల్ని ఆదరించగలడు. ఏమేమి కోల్పోయామని బాధపడ్డామో వాటిని మనకు సమృద్ధిగిచ్చి ఆనందపెట్టగలడు. నిజంగా తల్లి మనల్ని ఆదరించిన దానికన్నా కోటి రెట్లు ఎక్కువ మన పరమ తండ్రి మనల్ని ఆదరించగలడు. తల్లి ఆదరణ కొన్ని సంవత్సరాలే, దేవుని ఆదరణ జీవితకాలం అంతా. ఎంత అద్భుతమైన, ఎంత అద్భుతమైన సన్నివేశం. ఈ రోజున ఆ దేవుడి కనుదృష్టి మీ మీద పడింది. ఆ దేవుడు మీతోనే అంటున్నారు, ప్రియ దైవ జనాంగమా, ఒకని తల్లి వారిని ఏ విధంగా ఆదరిస్తుందో నేను మిమ్మల్ని ఇక నుండి ఆ విధంగా ఆదరించబోతున్నాను. ధైర్యం తెచ్చుకోండి బిడ్డలారా, మిమ్మల్ని ఆయనే ఆదరిస్తే మీకు కష్టం ఉంటుందా? మీకు బాధ ఉంటుందా? మీ బాధలన్నీ మైమర్పిస్తాడు, నోటి నిండా నవ్విస్తాడు. అయితే అలా జరగాలంటే ఆ ముందు ఆ అధ్యాయంలో ఆయన ఏం చెప్పారో మనం ఆ సంగతులు మనం పాటించాలిగా. అయితే ఏం చెప్పారు? రెండో వచనంలో ఒక మాట చెప్తున్నారు, 66వ అధ్యాయం. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వారినే నేను దృష్టిస్తున్నాను. అంటే దేవుని కనుదృష్టి మన మీద పడితేనేగా అలాంటి ఆదరణ మనకు దొరికేది. ఆయన కనుదృష్టి ఎవరి మీద పడుతుంది? ఎవరైతే దీనులుగా ఉంటారో అలాంటి వారి మీద ఆయన కనుదృష్టి పడుతుంది. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మీరు దీనులుగా ఉన్నారా? దీనులుగా ఉండే ఆ భాగ్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. దీనులుగా ఉండుట ఎలాగో నేర్పించండి అయ్యా. అయ్యా, ఒక్కొక్కసారి కలవరం, కంగారు వచ్చేస్తుంది, కంగారు కంగారు మాటలు,
తొందర తొందర మాటలు మాట్లాడేస్తున్నాను. అయ్యా ఒక్కొక్కసారి ఎక్కువ కోపం వచ్చేస్తుంది, ఉద్రేకం వచ్చేస్తుంది. దీనత్వం మాకు నేర్పించండి అయ్యా అని ప్రభుని ప్రార్థిద్దాం. మనం దీనులుగా మనం ఉండాలి. ఏ పరిస్థితులైనా ఎలాంటి పరిస్థితికి మనం వెళ్ళినా దీనులుగా ఉండాలి. అలా ఎవరు దీనులుగా ఉంటారో వారిని ఆయన ఆదరిస్తాడు. దీనులుగా ఉండటం కాదేనండి, అక్కడ అంటాడు ఆయన మాట విని వణుకుచూ ఉండాలంట. అంటే దేవుని మాటకు భయపడేవారిగా. అదే మాట ఐదో వచనంలో కూడా అంటారు చూడండి, యెహోవా వాక్యమునకు భయపడువార్లారా అంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని విని వాక్యానికి భయపడాలి, వణకాలి. ఈరోజున దేవుని వాక్యాన్ని వినే ఎందరు ఆ వాక్యానికి భయపడుతున్నారు, వాక్యాన్ని వింటున్న వణుకుతున్నారు? ఈరోజు దేవుని వాక్యాన్ని వినే మీలో ప్రతి వ్యక్తికి దేవుని భయం ఉండును గాక. ఎందుకంటే దేవుని వాక్యానికి ఎవరు విని భయపడతారో వణుకుతారో వారి మీద ఆయన కనదృష్టి ఉంటుంది, వారి మీద ఆయన కనదృష్టి ఉంటుంది. ఖచ్చితంగా ఆయనే వారిని ఆదరిస్తాడు. దేవుని ఆదరణ ఎలా ఉంటుందో చెప్పిన మన కష్టం మీకు ఉండదు, అక్కడ మన బాధ ఉండదు. మనం ఎక్కడ దేని గురించి బాధపడుతున్నా అది లేకుండా చేస్తాడు. కనుక దేవునికి భయపడాలి మనం. మన ప్రాణం తీసే మనుషులకు కాదు మనం భయపడాల్సింది. మనకి ఏదైనా చేయగలిగిన దేవునికే మనం భయపడాలి. కనుక ఆ దేవుని వాక్యానికి దేవునికి భయపడేవారిగా లోబడేవారిగా మనం ఉండాలి. ఇక మనం చేయాల్సిన మూడో పని ఏంటంటే, పదవచనంలో అంటున్నాడు యెరూషలేమును ప్రేమించు వారలారా. యెరూషలేము అంటే దేవుని మందిరం. దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. ఎప్పుడు మందిరపు తలుపులు తెరుస్తారా, ఎప్పుడు ఆ మందిరంలోకి వెళ్ళి పడిపోతున్నా అనే తపన ఉండాలి మనలో. మందిరం పట్ల ప్రేమ ఉండాలి. మందిరానికి లేటుగా వెళ్దాంలే, తొందరగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. చాలామంది లేటుగా వస్తారు, ఆమెన్ అన్న తర్వాత మళ్ళీ కనపడరు, తొందరగా వెళ్ళిపోతారు. అంటే దేవుని మందిరంలో గడపాలి అనే ప్రేమ అనే ఆసక్తి చాలా తక్కువ. ఈ రోజున దేవుని మందిరాన్ని ప్రేమించేవారు మందిరంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుతారు, ఆ మందిరంలో ఉన్న ఆదరణ పొందుతారు, మందిరంలో ఉన్న దీవెన పొందుతారు. ఈ రోజున దేవుని మందిరంలో ఎన్ని ఉన్నాయండి, అవన్నీ పొందాలంటే ఆ దేవుని మందిరాన్ని ప్రేమించాలిగా. నాకు దేవుడు అంటే ప్రేమ ఉందండి, కరెక్టే. దేవుని మందిరం అంటే కూడా ప్రేమ ఉండాలి. కనుక మూడు పనులు చేసేవారిని దేవుడే ఆదరిస్తాడు. దేవుడు ఆదరిస్తే ఇక మనకి నోటి నిండా నవ్విస్తాడు. ఎక్కడ మనం వెలివేయబడ్డామో అక్కడే గౌరవప్రదంగా మనం ఉండేటట్టు, ఎక్కడ ఏడుస్తున్నామో అక్కడే ఆనందించేటట్టు, మన చీకటి వెలుగ్గా మార్చి, మన మార చేదు బ్రతుకులను మధురంగా మార్చి ఆయన గొప్ప ఆదరణ ఆయన చూపిస్తాడు. కనుక అలాంటి దేవుని ఆదరణ దొరకాలంటే మనం దీనులుగా ఉండాలి. రెండవది దేవుని వాక్యానికి భయపడి వణికేవారిగా లోబడేవారిగా ఉండాలి. మూడవది దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా, మందిరానికి రావాలనే ఆసక్తి, మందిరంలో గడపాలనే ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. ఈ విధంగా ఉంటే దేవుడే మనల్ని ఆదరిస్తాడు. ఈ గొప్ప ఆదరణ వింటున్న ప్రతి ఒక్క కుటుంబానికి జీవితానికి మన మంచి ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమె నిమ్మి కోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడకు మీ సన్నిధిలో ఉన్న ఆదరణ, మీ ఆదరణ మీరు అనుగ్రహించండి. మీ బిడల ప్రతి వేదన నుండి తెప్పరలు చేసి ఆనందం కలిగించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.